ఆ బయట కూడా ఉన్నాయి, కానీ మేము మా గురించి మేము పోరాడుతున్నాము. మిగతా మహిళలు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా రండి, రేపు కూడా ఇక్కడ లైవ్ డిబేట్ పెడతాము. ఉందనే వాళ్ళు ఉందనండి, లేదనే వాళ్ళు లేదనండి. ప్రొడ్యూసర్స్, హీరోలు, హీరోయిన్స్ ఎవరు వస్తారో రండి, ఓపెన్ డిబేట్. లేదని చెప్పండి, లేదా మీకు ఈ క్యారెక్టర్లు మీరు పనికిరారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మేము రెడీగా ఇక్కడే రేపు మధ్యాహ్నం అందరి ఇక్కడికి రండి. ఇది సినిమా వాళ్ళందరికీ ఛాలెంజ్, ఎవరు వస్తారో రండి, రేపు చూసుకుందాం. మీరు మేమా? అసలు అప్పట్లో రామానాయుడు సినిమాలు తీశాడు ఎందుకు? సినిమా అంటే పిచ్చి ప్యాషన్, ఆస్తులు అమ్మి తీశాడు. కానీ ఇప్పుడు ఈ సురేష్ బాబు గాని, బన్నీ అదేంద్రి, అల్లు అరవింద్ గాని, వీళ్ళు నలుగురు ఉన్నారు పెద్దలు, పెద్దలు అంటున్నారు కదా, అది అందరికీ తెలుసు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు సినిమాలు? వాళ్ళ ఆస్తులు అమ్ముకోకుండా, వాళ్ళ ఆస్తుల్ని ఇంకా తరతరాలు, వాళ్ళ ఇప్పుడు ఆస్తులు 10 తరాలు తినొచ్చు. వాళ్ళ హీరోలే, వాళ్ళ మనవల్లే, వాళ్ళ కొడుకులే. ఒక్క మొహాన బాటున హీరోలది, అందరు హీరోలే. ఇప్పుడు అందరు కోటి మొహాలే హీరోలు. 30 సర్జరీలు చేస్తే గానీ అవి షేపులు రా వాళ్ళకు. ఒక హీరో హైట్ ఉంటాడా? ఎవరో కొంతమంది ఉన్నారు ప్రభాసు, వీళ్ళున్నారు హైట్. మిగతా వాళ్ళందరూ పనికి వస్తారా హీరోలుగా? మీకు అందరికి తెలియదా? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఈ ఫ్యాన్స్ అంతా అడ్డం పెట్టుకుని పార్టీస్ లోకి వచ్చి ఇంకా సంపాదించుకుంటున్నాడు. ప్యాకేజీలు, ప్యాకేజీల కోసం పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడు. 200 కోట్లు అమరావతి ఇల్లు కొన్నాడు. ఎందుకు కొన్నాడు? సినిమాలు చేసి పవన్ కళ్యాణ్ డబ్బులు సంపాదించాడా? సినిమాలు చేసి పవన్ కళ్యాణ్ సంపాదించాడు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ హిట్లే లేవు, ఏదో అరకురా వచ్చాయి. ఇది అందరికి గమనించాలి. మహిళలు ఎవరు పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయద్దండి. పవన్ కళ్యాణ్ గురించి తెలుసా మీకు? అసలు బెంగాలీ అమ్మాయిలు కావాలి మసాజులకి. ఇది మీకు తెలియదుగా, వెళ్ళిన అమ్మాయిలు చెప్తారు రేపు వచ్చి, రమ్మనండి పవన్ కళ్యాణ్ని, నేను చూపిస్తాను. బెంగాలీ అమ్మాయిలు వచ్చి మసాజులు చేయాలి పవన్ కళ్యాణ్కి. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు కాకూడదు. అందుకని రేపు అందరూ రండి. ఈ మీడియా వాళ్ళు కూడా దయచేసి రేపు రండి, ఇక్కడే ఓపెన్ డిబేట్ పెడదాము. ఈ హీరోలు ఏంటంటే పొగరు, ఈ ముందలు మాట్లాడితే మేము రావాలా దిగి, ఇదనేది వాళ్ళ క్వశ్చన్.